BTS News Managing Director Mohammed Taufi. మదర్ కండిషన్ బానే ఉందండి స్టేబుల్ గా ఉంది బీపీ నార్మల్ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల మా పాప చనిపోయింది మదర్ కండిషన్ బానే ఉంది స్టేబుల్ గా ఉంది ప్రజెంట్ ఇప్పుడు స్కానింగ్ ఇట్లేదు కాబట్టి ఫర్దర్ గా నర్సర్ పడి తీసుకెళ్ళి స్కానింగ్ చేయించి ఫర్దర్ ట్రీట్మెంట్ జరుగుతుంది మీరు డిశ్చార్జ్ ఎందుకు చేశారండి డెలివరీ అయినా 2 గంటల్లో 3 గంటల్లో డిశ్చార్జ్ ఏ విధంగా చేశారు సార్ అది మామూలుగా ఏంటంటే ఇక బెడ్స్ అన్ని ఫుల్గా ఉన్నాయి మేము అడిగాము అడిగితే మేము వెళ్తామన్నారు వాళ్ళు అందుకని రాగండి ఆపరేట్ చేస్తే పరిష్కారం అయిపోయింది మీరు అవునండి ఎందుకు ఆవేశపడుతున్నారు మీరు అట్లా కాదండి హాస్పిటల్ బెడ్ ఫుల్ అయిందని చెప్పి చెప్తున్న మీరు మరి పేషెంట్ని బయటకు పంపిస్తే తర్వాత ఏదైనా ప్రాబ్లం అయితే ఆలోచన మీకు రాలేదా స్టేబుల్గా ఉందని పంపించారు స్టేబుల్గానే ఉంటారు సార్ స్టేబుల్గానే మీరు చూసారా మీరు డెలివరీ మీరే చేశారా మరి మీరు చేయండి వచ్చి చూ వాళ్ళు ఏం అసలు డాక్టర్ గారు చేయే పట్టుకోలేదని చెప్పి అంటున్నారు వాళ్ళు డాక్టర్ గారు పట్టుకోలేదు అయ్యా చేయగలదు కదా కానీ పలకరం కూడా పట్టుకోవాలని వచ్చి ఆమె చేసింది మొత్తం ఆమెతో పని లేదు మనకి చెప్పి కూడా మాకు సంగతి ఏందో మనం అడిగినా కానీ చెప్పండి డాక్టర్ గారు ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారని చెయ్యి కూడా పట్టుకోలేదు అంటున్నారు డాక్టర్ గారు లేడు అసలు లాస్ట్ లో వచ్చింది మీరు ఉన్నదే బిడ్డ బతికేదని చెప్పి అంటున్నారు వాళ్ళు బిడ్డ బిడ్డ బాబు మీరు ఇప్పుడు ఇప్పుడు అట్లా కాదండి డాక్టర్ గారు బేబీ కడుపులో చనిపోయిందని మీరు ఇందాక చెప్పారు చనిపోయిన బిడ్డను తీసామన్నారు చనిపోయిన బిడ్డ ఫ్రీ డెలివరీ ఎలా అవుద్ది ఫ్రీ డెలివరీ కాదు సర్జరీ చేశారా బర్త్ అస్ఫిక్సియాలోనే వచ్చిందని నేను డెలివరీ లేను సార్ మరి లేనప్పుడు మరి పేషెంట్ డెలివరీ మీరు లేనప్పుడు పాప చనిపోయినప్పుడు మరి వచ్చి పాప చనిపోయిన బిడ్డను కన్నా తల్లిని 2 గంటల్లో ఎలా డిశ్చార్జ్ చేస్తారు కండిషన్ ఎలా ఉందని చెప్పగలుగుతారు మీ తడబాటే అర్థమవుతుందండి మీరు ఏ కండిషన్ మీ తడబాటే అర్థమవుతుంది మీరు ఏం చేశారా ఏంటనేది ఇక్కడ మీరు నిర్లక్ష్యం క్లియర్ గా కనబడుతుంది కండిషన్ ఎలా ఉందని చెప్పగలుగుతారు మీ తడబాటే అర్థమవుతుందండి మీరు ఏ కండిషన్ మీ తడబాటే అర్థమవుతుంది మీరు ఏం పేరు అమ్మాయి పేరు మరే కుమారి కుమారి ఏ ఊరమ్మా మీది ఏమైంది అమ్మాయికి డెలివరీ అయినాక కట్ చేసింది మాయ వల్ల మాయ పడకుండా కట్ చేసినాక బేబీ బాగలేదని తీసుకెళ్ళింది అంబులెన్స్ లో తీసుకెళ్ళింది అంబులెన్స్ లో తీసుకెళ్ళినాక నేను కూడా పోయినా అమ్మాయి కాను రాలేదని నేను పోయాలి నేను వాళ్ళు పోయారు నేనేం చేసింది ఈ అమ్మాయి దగ్గర ఉండ ఇంకా మాయ వల్ల ఇంకేమంటాను గుడ్డు పెట్టినాను నేను తీసుకెళ్ళాక ఆ రూమ్లో బండయ్యాను సర్లే నేను ఇంకా ఆ రంజులో ఉన్న బిడ్డ బాయ్ నేను ఆ రంజులో ఉన్నాను మా అల్లుడికి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తకపోతే మాకు ఆ భయం పట్టుకుంది ఏమంటే 10 ఇంటికి మీరు డిశ్చార్జ్ కావాలన్నది అట్టయిందమ్మాట అంటున్నాం మరి పిల్లకు బాగలేదు అంటే ఆహా కాదు పైన డాక్టర్లు వస్తున్నారు ఇలా మీటింగు వెళ్ళాల్సిందని అన్నది సరేలమ్మ మీ ఇష్టం అని అనుకుని 10 ఇంటికి 10 ఖచ్చితంగా అయింది టైం ఇంకేమంటే పంపించారండి మేము వచ్చి కూడా ఇప్పుడు ఎంత అయింది టైం డెలివరీ ఎప్పుడైంది డెలివరీ 5:30 బేబీ బేబీ ఎలా ఉన్నారు బేబీ బాగలేదండి ఏమైంది చనిపోయింది అంటే డెలివరీ అయ్యాక చనిపోయారా లేకపోతే డెలివరీకి ముందే కడుపులో చనిపోయిందని చెప్పారు ఊపితే ఏమైందని నేను చూసినా ఏం కాలేదు నేను తొందరపడదాక అన్నది ఎట్టు కొట్టి లోపల డాక్టర్ గారు ఏమన్నారమ్మా డాక్టర్ గారు రాలే మగ డాక్టర్ గారు అసలు మగాయన గారు రాలేదు డాక్టర్ గారు లేరు మరి డెలివరీ చేసింది ఎవరు ఆడ చేసింది సరే